మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో టెక్ మాల్ మండల కేంద్రంలో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి లభిస్తున్న ఆదరణ చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఓర్వలేకపోతున్నారని అందుకే ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకున్నారని ఆయన తెలియజేశారు. ముఖ్యమంత్రి పెట్టిన సభకు ప్రజాదరణ లభించలేదని తెల్లవారి బీజేపీ పెట్టిన సభకు జనం ఆదరణ లభించడంతో ముఖ్యమంత్రి కంగు తిన్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు. తెలంగాణలో ఏ ఎన్నికలు వచ్చినా బీజేపీ విజయం ఖాయమని అన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు బైండ్ల సత్యనారాయణ, జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షులు రెడ్డి నాయక్, సంతోషాచారి తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని విమర్శిస్తాడు, భారత రాజ్యాంగం పట్ల భారత దేశ ప్రధాని వస్తే కనీసం రిసీవ్ చేసుకోకపోవడం, మరి ఈ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం అనేది ఉన్నదా అని చెప్పేసి ఒకసారి ప్రశ్నార్థకంగా మారుతా ఉన్నది. బండి సంజయ్ కుమార్ గారు శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు తెలుసుకోవడానికి ప్రజా సంగ్రామ యాత్ర మొదటి విడత, రెండవ విడత పూర్తి చేసుకొని మూడవ విడత కూడా పూర్తిగా వస్తున్నటువంటి తరుణంలో మరి ప్రజా సంగ్రామ యాత్రకు ఆదరణ వస్తున్నటువంటి నేపథ్యంలో అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వంపై విసిగి పోయినటువంటి వారిని అందరినీ కూడా మనం గమనిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో కల్వకుంట్ల ఫ్యామిలీని తప్పుకొని నిజంగా మనం ఏ కలలను అయితే కన్నామో ఆ కలలు సాకారం కావాలంటే కేవలం భారతీయ జనతా పార్టీతోటే సాధ్యమని చెప్పేసి ప్రజలందరూ కూడా ఈరోజు మరి బీజేపీకి బండి సంజయ్ గారు మరి ఇష్టం వచ్చిన జీవోలు, పొద్దుగాల ఒక జీవో, సాయంత్రం ఒక జీవో, రాత్రికి ఇంకో జీవో, ఈ విధంగా జీవోలు తీసుకుంటూ ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఇవన్నింటినీ కూడా చూస్తూ ఉన్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ భారతీయ జనతా పార్టీ తప్పకుండా సంగ్రామ యాత్ర చేస్తాం. సంగ్రామ యాత్ర ముగింపు సభ కూడా వరంగల్లో 27వ తారీఖు భారీ ఎత్తున ఈ సభను కొనసాగిస్తాం. ఈ ముగింపు సభకు జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు వచ్చేస్తూ ఉన్నారు. అనుమతి ఇచ్చిన ఇయ్యకున్న భారీ సంఖ్యలో ఈ సభకు వెళ్ళి మెదక్ జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి, అన్ని గ్రామాల నుంచి కూడా కార్యకర్తలందరూ కూడా స్వచ్ఛందంగా తరలి రావడానికి వస్తూ ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు, కేవలం ఒక సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ ఏ సభ పెట్టినా, అమిత్ షా సభ కావచ్చు, మోడీ సభ కావచ్చు, నడ్డా గారి సభ కావచ్చు, ఏ సభ పెట్టినా అనేకమైనటువంటి జనాలు మరి విశేష ఆదరణ లభిస్తూ ఉందంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలనకు మరి ముగ్ధులై కేసీఆర్ మీద విరక్తితోటి. ఇవన్నీ కూడా మరి రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడం, భారతీయ జనతా పార్టీ కాషాయం జెండను ఎగరవేయడం, రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గోల్కొండ ఖిలాపై కాషాయ జెండాన్ని ఎగరవేయడం ఖాయమని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము.